are watching BitBNS News. నమస్తే బిట్ బిజినెస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోల్టైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇథీరియం సృష్టికర్త విటాలిక్ బ్యూట్రెన్ ఉక్రెయిన్ కు సహాయం చేయడానికి ఇథీరియం లో $5 million విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. దుబాయ్ ఆధారిత కేఫ్ ఇప్పుడు శిబా ఇనును చెల్లింపుగా అంగీకరిస్తుంది. శిబా క్వార్టర్ 1 2022 లావాదేవీల నెంబర్ లో లాస్ట్ 3 months తో పోలిస్తే దాదాపు 70% తగ్గినట్టు తెలుస్తుంది. కొత్త క్రిప్టో ఆఫరింగ్ ద్వారా కస్టమర్లు బిట్కాయిన్ మరియు ఇథీరియం కొనుగోలు చేయడానికి అమెరికన్ బ్యాంక్ ప్రారంభించింది. రెవటో మొదటి కార్డానో స్థానిక స్టాకింగ్ పూల్స్ ను ప్రకటించింది. ఫిలిపైన్స్ టాప్ పేమెంట్ ప్రొవైడర్ దాని మొబైల్ యాప్ కు క్రిప్టోను జోడించినట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ చారిటీ ఆర్గనైజేషన్ NFT విక్రయాన్ని ప్రారంభించింది. సోలానా NFT అమ్మకాలు $1.6 billion మైల్ రాయిని చేరుకున్నాయి. ఉక్రెయిన్ పై రష్యన్ దండయాత్ర 7వ వారంలోకి ప్రవేశించినందున క్రిప్టో కరెన్సీ వారి పోరాటంలో దాడి చేసిన ప్రజలకు మరియు సైనికులకు సహాయం చేయడానికి ఒక ఆచరణాత్మక పద్ధతిని నిరూపించింది. అటువంటి విరాళాల్లో అతిపెద్దదైనటువంటి ఇథీరియం సహా వ్యవస్థాపకుడు విటాలిక్ బ్యూటేరియన్ క్రిప్టోలో మొత్తం $5 million ప్రయత్నానికి సహకరించారు. ప్రత్యేకంగా మానవతా సహాయంతో ఉక్రెయిన్ కు మద్దతుగా బ్లాక్ చైన్ కార్యకర్తలు సృష్టించిన స్వచ్ఛంద ప్రాజెక్ట్ ఆన్ చైన్ ఫండ్ కు 750 ఇథీరియం ని బ్యూటేరియన్ విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. బేక్ అండ్ మోర్ కొత్తగా ప్రారంభించబడిన దుబాయ్ ఆధారిత కేఫ్ ఇప్పుడు బిట్కాయిన్ ఇథీరియం వంటి కొన్ని ఇతర ప్రముఖ క్రిప్టో కరెన్సీలతో పాటుగా అత్యంత ప్రజాదరణ పొందిన డాస్ థీమ్ క్రిప్టో కరెన్సీ శిబా ఇను చెల్లింపుడు పద్ధతిగా అంగీకరిస్తుంది. మెక్సికన్ నెట్వర్క్ ద్వారా ఆధారితమైన మిక్సిన్ మెసెంజర్ ని ఉపయోగించడం ద్వారా టెథర్ USDT మిక్సిన్ XIN మరియు డాచ్ కాయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తున్నాయి. బ్లాక్ చైన్ అనలిటిక్స్ వెబ్సైట్ blockc.info డేటా ప్రకారం 2021 Q4 లో మొత్తం శిబా లావాదేవీల సంఖ్య 26 lakh నుండి Q1 లో 2022 లో 8 lakh కి తగ్గిందని ఫిన్బోట్ సేకరించిన డేటా వెల్లడించింది. ప్రత్యేకించి 2 త్రైమాసికాల మధ్య శిబా ట్రాన్సాక్షన్స్ -67.37% తగ్గుదలను సూచిస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికన్ బ్యాంక్ అలెంటోన్ పెన్సిల్వేనియాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న స్థానిక యాజమాన్యంలోని కమ్యూనిటీ బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు బ్యాంక్ అందించిన కొత్త క్రిప్టో ట్రేడింగ్ ఆఫర్ ద్వారా క్రిప్టో కరెన్సీలు బిట్కాయిన్ మరియు ఇథీరియం కి యాక్సెస్ ను కలిగి ఉండవచ్చని తెలుస్తుంది. బ్లాక్ చైన్ ఆధారిత సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ మరియు డిఫీ యాప్ రెవెంటో కార్డానోలు రెవ్యూ డాలర్స్ టోకెన్ హోల్డర్ల కోసం అద్భుతమైన కొత్త స్టాకింగ్ అవకాశాలను ప్రకటించింది. రెవెంటో స్టాకింగ్ సెంటర్ లో అందుబాటులో ఉన్న 8 ప్రత్యేకమైన స్టాకింగ్ పూల్స్ లో వినియోగదారులు తమ రెవ్యూ డాలర్స్ ని వాటా చేయగలుగుతారు. వాటిలో కొన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇతర స్థానిక కార్డానో టోకెన్లలో పోటీగా దిగుబడి మరియు ప్రత్యేకమైన రివార్డులను సంపాదించే అవకాశం రెండింటికి అందిస్తాయని తెలుస్తుంది. ఫిలిపీన్స్ కు చెందిన ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేమాయా, పేపాల్, వెనిమో మరియు ఇతరులు అడుగుజాడల్లో తన యాప్ లో కొత్త క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ ను ప్రారంభించినట్లు నివేదించబడింది. టెక్ ఇన్ ఏషియా ప్రకారం పేమాయా వినియోగదారులు వారి ఖాతాను ఉపయోగించుకుని డిజిటల్ ఆస్తులను వర్తకం చేయవచ్చు, కొనుగోలు కూడా చేయవచ్చని మరియు ఖర్చు చేయవచ్చని మార్కెట్ లో ప్రవేశించడానికి ఆసక్తి ఉన్న ఎవరికైనా సమగ్ర క్రిప్టో ప్యాకేజీ అందించే పేమాయా లక్ష్యంలో ఉందని కూడా ఈ భాగం తెలుస్తుంది. కొత్తగా స్థాపించబడిన ఉక్రెయిన్ స్వచ్ఛంద సంస్థ ప్రేఫర్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ ను సైన్యం మరియు యుద్ధంలో నాశనమైన పౌరుల కోసం నిధులను సేకరించడానికి కళని ఉపయోగిస్తున్న వందలాది డిజిటల్ కళాకారులను ఒకచోట చేర్చింది. ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ముగించడంలో సహాయపడటానికి కళ యొక్క శక్తిని ఉపయోగించడానికి సంస్థ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. క్రిప్టో స్లామ్ నుండి వచ్చిన డేటా సొలానా యొక్క మొత్తం అమ్మకాల మైలురాయిని చేరుకున్నాయని మరియు గత $1.6 billion చేరుకుందని ఇది 3 అత్యంత క్రియాశీల బ్లాక్ చైన్ గా ఉన్నట్టు తెలుస్తుంది సూచించింది. ఆశ్చర్యపరిచే విక్రయాల సంఖ్య నాన్ ఫంజబుల్ టోకెన్ వ్యాపారుల మధ్య ట్రాక్షన్ పొందడంలో వారికి సహాయపడుతుంది. మరింత గమనించదగ్గ విషయం ఏంటంటే గత 30 రోజుల్లో వ్యాపారంలో దాని వాల్యూ కూడా 2వ స్థానంలో ఉన్నట్టు మరియు ఇథీరియం ద్వారా మాత్రమే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది.